ప్రభాస్ రాముడుగా ఓం రావు డైరెక్షన్లో వస్తున్న ఆదిపురుష్ సినిమా కోసం మూవీ లవర్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. రఘువుడి ఆగమనాన్ని వెండి తెర మీద చూసి థ్రిల్ అయ్యేందుకు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఎంతగానో వెయిట్ చేస్తున్న ఈ సినిమాలో హనుమాన్ క్యారెక్టర్ చాలా ఐకానిక్గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో హనుమాన్ క్యారెక్టర్ చేసిన దేవదత్త క్యారెక్టర్లో లీనమైపోయాడు. సినిమా కోసం భారీగా కట్అవుట్ పెంచి నిజంగానే బజరంగ్ బలిగా మారిపోయారు. ఇక ఇప్పటి వరకు వచ్చిన 2 ట్రైలర్స్లో హనుమాన్ లుక్, ఎక్స్ప్రెషన్స్ నెక్స్ట్ లెవెల్. ట్రైలర్కు తగ్గట్టుగానే సినిమాలో కూడా హనుమాన్ క్యారెక్టర్ చాలా ఐకానిక్గా ఉండబోతుందట. ఇప్పటి వరకు వచ్చిన రామాయణం సినిమాల్లో హనుమాన్ను ఎప్పుడూ చూపించినంత రియలిస్టిక్గా ఆదిపురుష్ సినిమాలో చూపిస్తున్నట్లు టాక్. ఇప్పుడు అందుబాటులో ఉన్న విఎఫ్ఎక్స్తో హనుమంతుడు చేసిన ప్రతి స్టంట్ను చాలా బాగా డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమా ట్రోల్స్ నుంచి కాపాడింది కూడా ఈ హనుమంతుడే. ఆదిపురుష్ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ ట్రైలర్ విపరీతమైన ట్రోలింగ్కి గురయ్యాయి. హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల చేసిన హనుమాన్ పోస్టర్తో సినిమాపై ట్రోలింగ్ ఆగిపోయింది. అప్పటి నుంచి రిలీజ్ చేసిన అన్ని అప్డేట్స్కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాజిటివ్నెస్కు తగ్గట్టుగానే సినిమాలో హనుమాన్ క్యారెక్టర్ను కూడా రూపొందించాడట ఓం రౌత్.